ఎవ్రీవన్, అందరికి నమస్కారం. ఎల్లరిగూ నమస్కార, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా సుధీర్. బ్యాక్డ్రాప్ లో చూస్తున్నారు కదా, ఈరోజు మా ఇంట్లో శ్రావణ శనివారం పూజ అండి. శ్రావణ మాసం అంటేనే ఎన్నో పూజలు. సో ప్రతి శనివారం మేమైతే వెంకటేశ్వర స్వామి పూజలు చేసుకుంటాము. కాకపోతే శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో ఒక్క వారం కొంచెం గ్రాండ్గా పూజ చేస్తామన్నమాట. వెంకటేశ్వర స్వామికి చాలా ప్రసాదాలు వండి నైవేద్యంలాగా పెట్టి షోడశోపచారాలన్నీ చేసుకొని పూజ చేస్తాము. ఆ పూజని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ బ్లాగ్ చేస్తున్నాను నేను. పూజ స్టార్ట్ చేసేద్దామా? ఇంకా పూజ చూపించబోయే ముందు ప్రీవియస్ డే అరేంజ్మెంట్స్ ఎలా చేసుకున్నానో చూపించబోతున్నాను. ఆ రోజు ఫ్రైడే ఈవినింగ్ కనుక సుధీర్ త్వరగానే ఇంటికి వచ్చాడనమాట. సో మేము బ్యాక్డ్రాప్ ఇలా సెట్ చేస్తున్నాము. మేము ప్రతి ఒక్క ఐటెం ఇండియా నుంచే తెచ్చుకున్నాము. చాలా సింపుల్గానే డెకరేట్ చేసుకున్నాము, ఎందుకంటే బ్యాక్డ్రాప్లోనే వెంకటేశ్వర స్వామి నామాలు వచ్చాయి కదా, అదే హైలైట్గా ఉంది. మళ్ళీ ఇంకా హడావిడిగా డెకరేషన్స్ వద్దు అని ఇలా సింపుల్గా చేసుకున్నాము. చూడండి, ఫైనల్గా ఇలా ఉందన్నమాట బ్యాక్డ్రాప్లో. నా ప్రీవియస్ బ్లాగ్స్లో ఆల్రెడీ చెప్పాను మీకు, నేను పూజా రూమ్ క్లీనింగ్ అయితే ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటానని. ఎస్పెషలీ ఇలా పండగలు వచ్చినప్పుడు అయితే పూజా రూమ్ అయితే పక్కగా క్లీన్ చేస్తాను. ఫస్ట్ అయితే అన్ని ఫొటోస్కి పసుపు కుంకుమ పెట్టేస్తాను, తర్వాత విగ్రహాలన్నీ కడిగేసుకొని వాటికి కూడా పసుపు కుంకుమ పెట్టేస్తాను. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, నాకు పూజా రూమ్ క్లీనింగ్కి ఈజీగా 3 to 4 hours పట్టేస్తుంది. ప్రతి ఒక్కటి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఈ వెంకటేశ్వర స్వామి నామాలు కూడా ఇండియా నుంచే తెచ్చుకున్నాను. చాలా వరకు ఐటమ్స్ నాకు గుర్తొచ్చినప్పుడల్లా మా అమ్మకు చెప్పేస్తూ ఉంటాను, మా అమ్మ కొని పెట్టేస్తూ ఉంటుంది, లేదంటే తనే ఏదైనా పూజకు అవసరం అనిపిస్తే తీసుకొచ్చేస్తూ ఉంటుంది. ఇదైతే వెంకటేశ్వర స్వామి ముందు పెట్టే హుండీ, దాన్ని కూడా క్లీన్ చేసుకున్నాను. ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామికి పూజ చేసినప్పుడు ఆ హుండీలో కొంచెం డబ్బులు వేస్తాను. చిన్నప్పటి నుంచి అలా అలవాటు నాకు, సాటర్డే స్వామికి పూజ చేసి హుండీలో డబ్బులు వేయడం. వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే సెపరేట్గా తీసి పెట్టుకున్నాను టేబుల్ మీద పెట్టి రెడీ చేయడానికి. స్వామి ఫోటోకి అయితే ఇలా నామాలు పెట్టేసుకున్నాను. కలశం అయితే ఇవాళ పెట్టట్లేదు, జస్ట్ టేబుల్ మీద డెకరేషన్ మాత్రమే చేసుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ డే పూజ చేయడానికి ఈజీ అయిపోతుంది అని. లేకపోతే ఈ డెకరేషన్కి ఇంకా టైం పడుతుంది కదా, అప్పుడు పూజ కూడా లేట్ అయిపోతుంది అని. ఈ పూజకు దేవుడికి ఎక్కువ ప్రసాదాలు చేయాలి కాబట్టి నేను డెకరేషన్ అయితే మినిమల్గా పెట్టుకుంటాను, ఎక్కువ డెకరేషన్ చెయ్యను. డెకరేషన్ అయిపోయింది కదా, నేనైతే ఇప్పుడు పోలీ ఆర్ ఒబ్బట్టు చేయడానికి వెళ్ళిపోయాను. చాలామందిని డిన్నర్కి ఇన్వైట్ చేశాను, ఆల్మోస్ట్ 60 ఒబ్బట్టు చేశాను అనుకుంటాను. ఫస్ట్ అయితే దేవుడికి చేసి సెపరేట్గా పెట్టేసుకున్నాను, దాని తర్వాత ఇంకందరికీ చేశాను అనమాట. పోలీలు అయితే చాలా బాగా వచ్చాయి, తిన్నవాళ్ళందరూ బాగుందని కూడా చెప్పారు. నేనైతే మార్నింగే బియ్యం నానబెట్టాను, ఇప్పుడు ఆరబెడుతూ ఉన్నాను. వెంకటేశ్వర స్వామికి బియ్యం పిండితో నేను దీపాలు పెడతాను. నేనైతే షాప్లోంచి తీసుకొని రాను, ఇంట్లోనే చేసుకుంటానన్నమాట బియ్యం పిండి. నాకు అలానే ఇష్టం, ఎందుకంటే మనమైతే కొంచెం నీట్గా చేసుకుంటాం కదా దేవుడికి పెట్టేది అని. ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగ్ లేచి ఫస్ట్ ఇంటి ముందు అంతా క్లీన్ చేసుకొని ముగ్గు వేసేసుకొని కడుపుకి అయితే పసుపు కుంకుమ కూడా పెట్టేసుకున్నాను. నేనైతే ఇంకా రెడీ అవ్వలేదు. ఫస్ట్ దేవుడికి నైవేద్యం ప్రిపేర్ చేసేసి, తర్వాత దేవుడికి అలంకారం మొత్తం చేసేసి, తర్వాత నేను రెడీ అవుదామనున్నాను. సో ఫస్ట్ అయితే నేను దేవుడికి నైవేద్యం స్టార్ట్ చేసేస్తున్నాను. చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేయాలి. నేను చూపించాను కదా లాస్ట్ నైటే, నేను పోలీలు అదే బొబ్బట్లు అంటారు కదా వాటిని ప్రిపేర్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు మిగిలిన నైవేద్యం అంతా ప్రిపేర్ చేసుకోవాలి దేవుడికి, స్టార్ట్ చేసేద్దాం. నేను చాలామంది ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను ఇవాళ ఇంటికి, బట్ ఈవినింగ్ ఇన్వైట్ చేశాను ఎందుకంటే మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదా అని. సో ఈవినింగ్ ఒక చిన్న పూజ చేసుకొని ఫాలోడ్ బై డిన్నర్ అన్నట్టు ఇన్వైట్ చేశాను అనమాట. సో ఫ్రెండ్స్కి అయితే ఇప్పుడు నేను ప్రిపేర్ చేయట్లేదు, ఎందుకంటే ఈవినింగ్ వస్తారు, ఇప్పుడు ఇంకా మార్నింగే కదా. సో చల్లగైపోతుంది అండ్ ఇది సమ్మర్ వేరే పాడైపోతుంది. సో ఇప్పుడు దేవుడికి ఎంత కావాలో అంత మాత్రమే ప్రిపేర్ చేసుకుని మిగిలిందంతా పూజ అయిపోయిన తర్వాత మేము ఫోన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్కి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు దేవుడి నైవేద్యం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేయబోతున్నాను అని చెప్పాను కదా. చనా కర్రీ ఒక్కటి మాత్రమే ఫుల్ క్వాంటిటీలో చేసేసాను, ఎందుకంటే మసాలా రుబ్బుకుంటాం కదా, మళ్ళీ హాఫ్ హాఫ్ మసాలా రుబ్బుకోవడం ఇష్టం లేకుండా ఒకేసారి చేసేసాను ఈవినింగ్ సరిపోయేంత. తర్వాత వడ చేశాను, కోసంబరి అని పెసరపప్పుతో బెంగళూరు సైడ్ చేస్తారనమాట, అది కూడా చేశాను. ఇంకా పులగూర అని చేస్తారు అది, తర్వాత చిత్రాన్నం కూడా చేశాను. కొంచెం క్వాంటిటీ అయినా కూడా మొత్తం ప్రిపేర్ చేయడానికి టైం పట్టింది.
నైవేద్యం అయితే 70% ప్రిపేర్ చేసేసాను, ఇంకా రైస్ పెట్టేసి వచ్చాను అనమాట. సో రైస్ ప్రిపేర్ అయ్యేలోపు దేవుడికి రెడీ చేసేద్దాము అని చెప్పేసి వచ్చాను. నిన్ననే దేవుడికి పూల మాలలన్నీ కట్టి పెట్టేశాను, నాకు తెలుసు ఈరోజు కొంచెం బిజీగా ఉంటుంది అని, అందుకని అన్ని కట్టి ఇలా న్యూస్ పేపర్లో ర్యాప్ చేసి పెట్టాను, పాడైపోకుండా ఉంటాయి కదా. మాకైతే మల్లెపూలు దొరకవండి, ఇక్కడ చెప్పాను కదా చాలా దూరం వెళ్ళాలి అని, అందుకనే ఇలా చామంతి ఇంకా రోజ్ తెచ్చేసి ఈసారి కట్టేశాను అనమాట. సో లక్ష్మీ పూజకి వెళ్ళి తీసుకొస్తాము మల్లెపూలు అవన్నీ. దేవుడికి కలశంలో నీళ్లు పోసి ఒక 3-5 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేస్తాను, దాంతోపాటు నేను ఒక రాగి కాయిన్ కూడా వేస్తాను. మాకు ఇక్కడైతే ఫెస్టివల్ కోకోనట్ చాలా రేర్ అండి దొరకడం, ఇండియన్ స్టోర్స్లో కూడా ఒక్కొక్కసారి ఉండవు, పైగా ఇప్పుడు సమ్మర్ కదా త్వరగా ఎండిపోతుంది. సో ఇలాంటి కోకోనట్సే తెచ్చేసుకున్నాను. మొత్తం టెంకాయకైతే పసుపు రాసి నిన్న చూపించాను కదా ఆ స్టోన్స్ నామం అవన్నీ కట్టేసి పూలతో డెకరేట్ చేసేసాను. నాకైతే ఈసారి అరిటాకులు దొరకలేదు, ఇస్తరాకులు దొరకలేదు. సో మేము డాలస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇస్తరాకులే ఇలా ప్లేట్ఫామ్స్లో వస్తాయి కదా, అవి తీసుకొచ్చాను దేవుడికి నైవేద్యం పెట్టడానికి. సో నేను రెడీ అయ్యేసి వచ్చి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టి పూజ స్టార్ట్ చేయడం. దేవుడికైతే నైవేద్యం వడ్డిచ్చేసాను, దేవుడిని కూడా రెడీ చేసేసాను. సో ఇదండి నేను ఫైనల్గా చూపిస్తున్నాను కదా మీకు, ఇలా డెకరేట్ చేసుకున్నాను దేవుడిని, సింపుల్గానే పెట్టుకున్నాను. నేను దేవుడికి ఏమేమి ప్రిపేర్ చేసి పెట్టానని చూపిస్తున్నాను. సో పోలీ ఉంది, చనా కర్రీ ఉంది, చిత్రాన్నం ఉంది, వైట్ రైస్ ఉంది, వడ ఉంది, పులగూర ఉంది, ఇంకా అది కాక వడియాలు అప్పడాలు ఇవన్నీ పెట్టాను. మాకైతే మామిడాకులు ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్, నేను చూపిస్తున్నాను కదా అన్ని మామిడాకులకే $2 ఇచ్చాను నేను. నేనైతే ఇంకా పూజ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ పూజా రూమ్లో దీపాలు పెట్టి తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర దీపాలు పెడదామని. ఇందాక చూపించాను కదా బియ్యం పిండి చేసుకున్నాను పిండి దీపం కోసము. ఇలా ఒక దీపంలో 7 వత్తులు వేసి వెలిగిస్తాను. కొంతమంది 7 దీపాలకి 2-2 వత్తులు వేసి వెలిగిస్తారు, బట్ నేనైతే ఒకే దీపానికి 7 వత్తులు వేసి వెలిగిస్తాను. మీరు నా ఫేస్ మీద గమనించుంటే నేను కూడా చిన్నగా నామం పెట్టుకున్నాను, అండ్ సుధీర్ కూడా చిన్నగా నామాలు పెట్టుకున్నాడు అనమాట. సో ఈ పూజకి వెంకటేశ్వర స్వామి మీద భక్తితో అలా పెట్టుకుంటారు అందరూ. నేను ఈ పూజలో వెంకటేశ్వర స్వామికి షోడశోపచారాలన్నీ చేసుకుంటాను. ఫస్ట్ అయితే వినాయకుడి పూజతో స్టార్ట్ చేశాను. ఏ పూజకైనా సరే ఫస్ట్ వినాయకుడికి పూజ చేయాలి కదా, సో పసుపుతో వినాయకుడిని పెట్టుకొని వినాయకుడికి పూజ కాని చేసుకున్నాను. నేను ఇంతకుముందు ఇంత డీటెయిల్డ్గా చేసేదాన్ని కాదు, ఈ మధ్యాహ్నం ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాను, తెలుసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నాను. నా పూజల్లో ఏమైనా తప్పులు ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, డెఫినెట్గా తెలుసుకుని నెక్స్ట్ టైం వాటిని కరెక్ట్ చేసుకుంటాను. ఆకుల్లో వడ్డిచ్చిందే కాదు, దేవుడికి ఇంకా ఎంతో ఇష్టమైన నైవేద్యం కూడా పెట్టాను. అవేంటంటే పానకం, ఇంకా చల్లిపిండి, అదే చలివిడి అండి మా సైడ్ చల్లిపిండి అంటారు, ఇంకా పెసరపప్పు ఆర్ వడపప్పు, ఇంకా బెల్లంతో పొంగల్ చేసి పెట్టాను అనమాట. అవి దేవుడికి ఎంతో ఇష్టం కదా, అందుకని అవి సపరేట్గా పెట్టాను, దేవుడి ముందే పెట్టాను. మొత్తం పూజ అయితే మాకు 1.5 hours పట్టిందండి కంప్లీట్ అవ్వడానికి. ఆ గోపురం నేను తిరుమల నుంచి తీసుకొచ్చాను కదా, అది కూడా పెట్టానన్నమాట దేవుడి ముందు. మేమైతే పూజ ఇలా చేసుకున్నాము. సో ఇప్పుడు దేవుడికి పెట్టిన నైవేద్యంలో 2 ప్లేట్స్ నేను ఒకటి సుధీర్ ఒకటి తీసుకుని తినేస్తాము. దీని తర్వాత ఈవినింగ్ ఫ్రెండ్స్ని డిన్నర్కి ఇన్వైట్ చేశాను అని చెప్పాను కదా, సో ఆ ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్నాను. ఆ పూజ అయిపోయింది, మేము భోజనం చేసేసాము. భోజనం చేసేసిన తర్వాత చెప్పాను కదా నేను ఇందాకే మా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను డిన్నర్కి అని, సో 7 వచ్చేస్తారనమాట వాళ్ళు. సో భోజనం చేయగానే ఇమ్మీడియట్గా మళ్ళీ వంట స్టార్ట్ చేశాను, ఎందుకంటే మార్నింగ్ జస్ట్ దేవుడికి అయ్యేంత మాత్రమే వండుకున్నాను, ఎందుకంటే సమ్మర్ కాబట్టి అన్ని మార్నింగే కుక్ చేస్తే ఈవినింగ్కి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఏసీ ఉన్నా కూడా ఒకలాగా టేస్ట్ ఉంటుంది కదా, సో అప్పటికప్పుడు ఫ్రెష్గా కుక్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఫ్రెండ్స్ కోసము నేను మళ్ళీ అంత ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. వీడియోలు అయితే ఏవేవి కవర్ చేయలేకపోయాను నేను. ఇంకా జస్ట్ లాస్ట్ ఐటమ్ మిగిలింది, చిత్రాన్నం కలుపుతున్నాను. సో ఈ చిత్రాన్నం ఒకటి ప్రిపేర్ చేసి పెట్టేశానంటే అన్ని ఐటమ్స్ పెట్టేసినట్టే ఇంకా నేను, అది కాకుండా బొబ్బట్లు నేనే ప్రిపేర్ చేసుకున్నాను. నేనైతే బెంగళూరులో పెరిగాను కాబట్టి కొంచెం బెంగళూరు సైడ్ డిషెస్ ఎక్కువ చేస్తాను. దీన్ని కర్ణాటకలో కోసంబ్రి అంటారు, ఇది పెసరపప్పుతో చేస్తారనమాట. ఇది పోలీ, ఇంకా మసాలా వడ చేశాను. ఇదైతే చనా కర్రీ, ఇంకా వైట్ రైస్, ఇది పోలీచారు, నంచుకోవడానికి పాపడ్ చేశాను అనమాట. ఇన్ని ఐటమ్స్ చేశాను. యూజువలీ అయితే
లాస్ట్లో డెజర్ట్ పెడతారు కదా, కాకపోతే మనం ఇండియన్స్ ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేస్తాము. సో అదే ఆర్డర్లో నేను పెట్టేశాను, ఎందుకంటే ఇది పండగ భోజనం కాబట్టి. యాక్చువల్గా అయితే నేను అనుకున్నాను ఆకు తీసుకొచ్చి వడ్డిద్దామని, బట్ ఎక్కువ మంది ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వస్తామని చెప్పారు, సో కష్టమైపోతుంది అని చెప్పి బుఫే లాగా పెట్టేశాను అనమాట. సో వాళ్ళే పెట్టుకుని తింటారని. ఇప్పటికి ఇదండి అప్డేట్. సో ప్రస్తుతానికి ఇది కలిపేసుకుంటున్నాను. ఇది చూడండి, ఇలా సెపరేట్ సెపరేట్గా వేయించేసి పెట్టేసుకున్నాను. జస్ట్ ఇవన్నీ నేను వేసి మిక్స్ చేసేయడం అంతే. మీకు వీటిలో ఏదైనా రెసిపీస్ ఇంట్రెస్టెడ్గా ఉంటే చెప్పండి నాకు, నేను డీటెయిల్డ్ వీడియో చేసి పెడను ఈ రెసిపీస్ అన్ని. సో ఇలా నేను చేసి పెట్టేసుకున్నాను కాబట్టి జస్ట్ ఇలా రైస్ వండుకొని అది వేసుకొని కలుపుకోవడం అనేసి ఈజీ అయిపోతుంది. ఇలా ఎవరైనా వచ్చేటప్పుడు అన్నీ ఒకేసారి చేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా మనకు. సో ఇలా చేసి నేను సెపరేట్ సెపరేట్గా పెట్టేసుకుంటాను. సో ఈ పీనట్స్ క్యాషూస్ ఎందుకు సెపరేట్ వేయించుకున్నానంటే, మనం దీంట్లోనే మిక్స్ చేసేసామంటే అది కొంచెం మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది, క్రంచీగా ఉండదు అనమాట. అదే ఇలా సెపరేట్గా వేయించి పెట్టుకున్నామంటే చూడండి క్రంచీగా ఉంటుంది, దీని మీద ఇలా చల్లుకోవచ్చు, బాగా తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇదండి నా ఫుడ్ ప్రిపరేషన్ ఫర్ మై ఫ్రెండ్స్. తర్వాత రెడీ అయిపోయి ఇంకా అందరినీ ఇన్వైట్ చేసేసడమే పని. సో బాయ్ ఫర్ నౌ. నేను రెడీ అయిపోయాను. యాక్చువల్లీ చాలా టైర్డ్ అయిపోయాను, ఎందుకంటే చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసాం కదా. సో ఫైనల్గా ఇదండి ఇలా అరేంజ్ చేసాము. ఆల్మోస్ట్ 30 మెంబర్స్ని ఇన్వైట్ చేశాము, అందరూ వచ్చారు. కొంతమందిని అయితే నేను వీడియోలో కవర్ చేయలేకపోయాను. ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేసుకొని తిన్నారు అందరూ, బాగా నచ్చేసిందంట. కొంతమంది అందులో నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళకి మన సౌత్ ఫుడ్ చాలా ఇష్టం. పెద్దవాళ్లే కాదు పిల్లలు కూడా ఫుడ్ని బాగా ఎంజాయ్ చేశారు, ఎస్పెషలీ పోలీలు బాగా ఇష్టంగా తిన్నారు అనమాట. ఇంకా మా నైబర్స్ కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి నేనే ఫుడ్ ప్యాక్ చేసుకెళ్ళి ఇచ్చేసి వచ్చాను. నేను ఫుడ్లో స్పైస్ లెవెల్ కొంచెం తక్కువగానే పెడతానమాట, సో వాళ్ళకి నా ఫుడ్ ఏం పెద్ద స్పైసీగా అనిపించదు, బాగా ఇష్టంగానే తింటారు. ఇంకా ఫ్రెండ్స్ అందరూ బయలుదేరేసరికి రాత్రి 11 అయింది. అప్పుడు భోంచేస్తున్నాం నేను సుధీర్, అప్పటికి ఇంకొక అంకుల్ వచ్చారనమాట. ఇంకా లాస్ట్ అంకులే కాబట్టి అంకుల్తో కూర్చొని మేము కూడా భోంచేసేసాము. ఇదండి మా శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి పూజ. మా పూజ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపికా సుధీర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.